సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి సినిమా కెరీర్ ని స్టార్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోగా స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఫేమస్ యాక్టర్స్ లో ఒకరిగా నిలిచారు లారెన్స్. ఎన్నో కష్టాల నుంచి వచ్చి ప్రస్తుతం ఒక ట్రస్ట్ ద్వారా పేదలకు, ముఖ్యంగా వికలాంగులకు, చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా లారెన్స్ తన కెరీర్ తొలినాళ్ల నుంచి అనాథలకు, దివ్యాంగులకు ఓ ఆశాదీపంలా ఉన్నారు. వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల తన ట్రస్ట్కు డొనేషన్ పంపవద్దంటూ ఇటీవల ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తాజాగా రాఘవ లారెన్స్ తన ట్రస్ట్కి తెలుగు ఫ్యాన్స్ ఎవరూ విరాళాలు పంపించొద్దని చెప్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో, నా ట్రస్ట్కి ఎవరూ డబ్బులు పంపొద్దు, ఇప్పుడు నా పిల్లల్ని నేనే చూసుకుంటాను, వారికి కావాల్సింది నేను చూసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు. నా ట్రస్ట్కి ఎవరు డబ్బులు పంపించకండి, నా పిల్లల్ని నేనే చూసుకుంటాను అని. దానికి కారణం ఏంటంటే, నేను డాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ మొదలుపెట్టాను. 60 మంది పిల్లల్ని ఇంట్లో ఉంచి పెంచడం, అలాగే వికలాంగులందరికీ డాన్స్ నేర్పించడం, ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయడం, ఇవన్నీ డాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడే చేశాను. అప్పుడు ఒక్కడనే చేయలేకపోయేవాడిని. సో అందుకే నేను మిగతా వాళ్ళ సహాయం కోరుకున్నాను. కానీ ఇప్పుడేమో నేను హీరో అయిపోయాను. సో 2 ఏళ్లకు 1 సినిమాని చేసేవాడిని, కానీ ఇప్పుడేమో 3 సినిమాలు చేస్తున్నాను. బాగా డబ్బులు వస్తున్నాయి, నాలో నాకే అనిపిస్తోంది. నీకు బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు మిగతా వాళ్ళని అడిగి చేయాలి, నువ్వే చేయొచ్చు కదా అని. ఇది చూసిన తెలుగు ఫ్యాన్స్ లారెన్స్ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్తున్నారు. నిజాయితీగా సేవ చేయాలనుకునేవారు ఉండటం దేశానికే గర్వకారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వీడియో చూశాక చాలా మంది దగ్గరలో ఉన్న ట్రస్ట్లను విజిట్ చేసి నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులతో పాటుగా అమౌంట్ కూడా ఇస్తున్నారట. నేనేదో పొగరుగా డబ్బులొద్దు అని చెప్పడం లేదు. నాకిచ్చే డబ్బుల్ని మీ ఇంటి పక్కన కష్టపడే ట్రస్ట్లు చాలా ఉన్నాయి, నేను చూశాను. వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలామంది వచ్చి సహాయం చేయరు. నేను ఎంత చెప్పినా సరే, లేదు మీతో కలిసే మేము సహాయం చేస్తామని ఎంతోమంది చెప్తున్నారు. సో దానికి చాలా సంతోషం. కష్టపడేవాళ్ళెవరో నేనే చెప్తాను, మీరే వెళ్ళి మీ చేత్తో చేయండి, అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.